హలో, నేను వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఎగ్స్తోని ఒక 2-3 వెరైటీస్ చేస్తున్నాను, అవేంటో చూసేద్దాం. ఎగ్స్ని బాయిల్ చేసేప్పుడు కొంచెం వెనిగర్ కానీ సాల్ట్ కానీ వేస్తే ఎగ్స్ బాయిల్ అయ్యేటప్పుడు పగలకుండా ఉంటాయి, నీట్గా వస్తాయన్నమాట. 15 మినిట్స్ అయిపోయింది, ఎగ్స్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు దీనిపైన ఉన్న పొట్టు రెండింటిని తీసేసుకోవాలి 2 ఎగ్స్కి. బాయిల్డ్ ఎగ్తోని హార్ట్ సింబల్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను దీనికోసం కొత్తవి 2 పెన్సిల్స్ తీసుకున్నాను, 4 రబ్బర్ బ్యాండ్స్. మనకి ఇలా అట్ట ముక్క కావాలి దేనిదైనా, మనకి నీట్గా ఉండాలి తింటాం కాబట్టి. నేను డార్క్ ఫ్యాంటసీది నిన్న తీసుకొచ్చాను, అది ఓపెన్ చేసేసి దాన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఎడ్జెస్ ఉండేలాగా. ఇప్పుడు ఎగ్ వచ్చేసి మనకి షార్ప్ ఉంటుంది కదా, అది కింద సైడ్ పెట్టాలి. కొద్దిగా వెడల్పు ఉన్నది పైన పెట్టేసి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా పెన్సిల్ పెట్టేసి 2 సైడ్స్ టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసేసేయాలి. మనకి ఎగ్ బాయిల్ అయి ఉంటుంది కాబట్టి ఏ షేప్లో పెడితే అలా వస్తుంది, ఇలా పెడితే పైన మనకి ఘాట్లాగా వస్తుంది. పెన్సిల్స్ ఇలా పెట్టేసి టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసేయండి. ఇలా పెట్టిన తర్వాత ఒక ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టేస్తే మనకి పర్ఫెక్ట్గా హార్ట్ సింబల్ ఎగ్ రెడీ అవుతుంది. మనము స్టార్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు, 5 పెన్సిల్స్ పెట్టి కింద పైన రబ్బర్ బ్యాండ్స్ వేసి పెట్టేస్తే ఒక 1 అవర్ తర్వాత అలా స్టార్స్ లాగా కూడా వస్తుంది ఎగ్. నెక్స్ట్ ఇది కూడా ఇలానే పెట్టేయాలి. వాలెంటైన్స్ డే కదా, ఎగ్ ఇష్టపడే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఉంటుంది, సర్ప్రైజ్గా ఉంటుంది కూడా. ఓకే, 1 అవర్ అయ్యింది, ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఎలా అయిందో. జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ తీసేసి పెన్సిల్ తీసేసి జాగ్రత్తగా ఓపెన్ చేయండి. చూసారా పైన ఘాట్ వచ్చేసింది కదా, ఇలా రెండింటికి ఇలా వచ్చేస్తుంది. చూసారా తెలుస్తుంది కదా మనకి హార్ట్ సింబల్ వచ్చింది, ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తే తెలుస్తుంది మనకి. ఇలా రెడీ అయిపోయినాయి కదా ఎగ్స్ని, వీటిని కట్ చేసుకోవాలి జాగ్రత్తగా. మనకి ఘాట్ ఉంది కదా, ఆ సైడ్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో కట్ చేసుకోవాలి. ఇలా ఎప్పుడైనా ఎగ్ కర్రీ చేసినప్పుడు కూడా ఇలా డిఫరెంట్గా చేయండి, పిల్లలు ఇష్టపడతారు, చూసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది కదా. చూసారా కట్ చేస్తే తెలుస్తుంది మనకి హార్ట్ సింబల్. ఎగ్ కర్రీ చేసేప్పుడు కూడా బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా వేసేసుకుంటే మనకి చూడడానికి ఇంకా లుక్ బాగుంటుంది. ఓకే అండి, హార్ట్ సింబల్ ఎగ్స్ రెడీ అయిపోయాయి. ఇంకా పైన వైట్ది, లోపల ఎల్లోది కూడా మనకి సింబల్ తెలుస్తుంది, అది కూడా మోల్డ్ అయిపోయింది లోపల. నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ పైన నేను నైఫ్తోని హార్ట్ సింబల్ కట్ చేస్తున్నాను. మోల్డ్ ఉంటుంది హార్ట్ సింబల్స్, అన్ని సింబల్స్తో దొరుకుతాయి మనకి సూపర్ మార్కెట్లో, నా దగ్గర అయితే లేదు అది. ఇప్పుడు నేను నైఫ్తోనే చేస్తున్నాను, ఇలా చేయొచ్చు, కొంచెం కేర్ఫుల్గా చేస్తే ఈజీగానే వస్తుంది. ఇలా హార్ట్ సింబల్ కట్ చేసుకుంటున్నాను బ్రెడ్ పైన. మధ్యలో పార్ట్ ఇలా నిదానంగా తీసేసుకోవాలి. చూసారా ఇలా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి, ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ వేసాను నేను. బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా హార్ట్ సింబల్ బ్రెడ్, అది పెట్టేసుకోవాలి ఇలా. దీంట్లో నేను ఎగ్ పగలగొట్టేసి వేసాను. ఇలా మనకి ఆ సింబల్లో ఎగ్ రెడీ అయిపోతుంది, సైడ్స్కి కొంచెం వచ్చింది. ఆ ఎడ్జెస్ని కట్ చేసుకుంటే మనకి హార్ట్ సింబల్ బ్రెడ్ రెడీ అయిపోయినట్టే. హాఫ్ బాయిల్డ్ అనమాట, కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసేసుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది చూడడానికి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, ఇలా తీసేసుకోవాలి, ఇది హాఫ్ బాయిల్డ్. నెక్స్ట్ వచ్చేసి 2 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ పగలగొట్టేసి దీంట్లో ఎగ్ వైట్ను ఎల్లోను సపరేట్గా తీసుకోవాలి. ఎగ్ పగలగొట్టేసి వైట్ అంతా కిందికి వదిలేసేసేయాలి, ఇంకో బౌల్లో ఎల్లో తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న దాంట్లో కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి,
రెండిట్లో సాల్ట్ వేసేసుకొని రెండింటిని కలుపుకోవాలి సపరేట్గా. ఇలా రెండు కలుపుకున్న తర్వాత నేను 2 కవర్స్ తీసుకున్నాను, జిఫ్లాక్ కవర్స్ తీసుకొని 2 కవర్స్లలో ఎల్లోని సపరేట్గా వైట్ని సపరేట్గా కవర్లలో వేసుకోవాలి. ఇలా కవర్ ఓపెన్ చేసేసి కవర్లో వేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని బటర్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి బటర్ మొత్తం ప్యాన్కి. ఇందాక ఎల్లోది కవర్లో వేసాం కదా, ఆ కవర్కి ఒక ఒరిజినల్ సీజర్తో సన్నగా కట్ చేసుకోవాలి. కవర్ని కట్ చేసేసుకొని పెనం పైన హార్ట్ సింబల్ వేసుకోవాలి ఎల్లో కలర్ దాంతో. ఇలా వేసుకోవాలి ఎల్లో ఎగ్ని, ఎల్లో ఎగ్ని మొత్తం ఇలా వేసేసుకోవాలి. మనకి ఇలా పర్ఫెక్ట్గా అయితే ఉండదు, కొంచెం జారుతుంది. కొంచెం కాలిన తర్వాత ఇలా ఎడ్జెస్ ఉన్నాయి కదా, మనకి ఇలా ఎక్స్ట్రా వచ్చిందంతా ఇలా కట్ చేసేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే హార్ట్ సింబల్. ఇలా ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకుంటే మనకి చూడ్డానికి అయితే వస్తుంది అలా సింబల్, అయితే హార్ట్ సింబల్ది. ఇది వచ్చేసి ఎగ్ది ఎల్లో ఉంటుంది కదా అది. ఇది వచ్చేసి ఎగ్ వైట్ ఉంది కదా అది, బటర్ వేసేసి ప్యాన్ పైన ఇది కూడా రౌండ్ వేసేసుకున్నాను ఆమ్లెట్ లాగా ఎగ్ వైట్. ఎగ్ వైట్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ఎల్లో వేసాం కదా అది దీనిపైన వేస్తే మనకి ఇప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది. కింద వైట్ బ్యాక్గ్రౌండ్ పైన ఎల్లోది మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా హార్ట్ సింబల్లా తెలుస్తుంది. ఓకే అండి, ఎవరికైనా నచ్చితే ఈ వెరైటీస్ ట్రై చేయండి. నెక్స్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.